నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ ప్రస్తుతం హర్యానా ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవాన్ని మిగిల్చింది ప్రతి ఒక్క సర్వేళ్ళు కూడా హర్యానాలో కాంగ్రెస్ పార్టీ అని కూడా చెప్పారు కానీ సీన్ కట్ చేస్తే బీజేపీ విజయం సాధించింది ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా భవిష్యత్తులో జరిగిపోయే మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల పట్ల కాంగ్రెస్ పార్టీ మేల్కుందని చెప్పాలి సో ఇప్పుడు ఖచ్చితంగా హర్యానా ఫలితాలతో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్కు జ్ఞానోదయమైనట్టుగా స్పష్టంగా చెప్పొచ్చు అతి విశ్వాసంతో గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని కూడా చేజార్చుకున్నటువంటి హస్తం పార్టీ మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముందు జాగ్రత్త పడుతున్నట్టుగా కనిపిస్తోంది హర్యానా ఎన్నికల్లో నోటిఫికేషన్ విడుదలకు ముందు నుంచి కూడా అన్ని సర్వేలు చివరాగర్ బీజేపీ బిజెపి అనుకూల మీడియా సంస్థలకు కూడా హస్తందే జయకేతనం అంటూ కూడా చెప్పాయి మరోవైపు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అక్కడ జెండా ఎగిరేయడం ఖాయమని కూడా ఉద్ఘాటించాయి కానీ పోలింగ్ పూర్తయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ పార్టీ విజయానికి తిరుగులేదని కూడా చెప్పాయి అయితే ఓటర్ ఎక్కింపు జరిగి ఫలితాలు వెలువడ్డాయి సర్వేలు ఎగ్జిట్ పోల్స్ అన్ని తల్లకిందులయ్యాయని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు సో ఇక్కడ ఖచ్చితంగా దీని వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటంటే కూడా కాంగ్రెస్ పార్టీ అన్వేషిస్తుంది దాని ధరిమిలా ఈసీ కూడా సర్వేలకు ఎగ్జిట్ పోల్స్ కూడా శాస్త్రీయత లేదని కూడా చెప్పుకొచ్చింది ఇప్పుడు మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ విడుదలైనటువంటి నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం మరోవైపు రాజకీయ పార్టీల ఎత్తుల పై ఎత్తులు స్ట్రాటజీలు పరిస్థితి వాస్తవానికి ఈ రెండు రాష్ట్రాలకు కూడా కాశ్మీర్ హర్యానాలతో పాటుగా ఎన్నికలు జరగాల్సి ఉంది కారణాలు ఏదైతే గానీ భద్రతా కారణాలు చూపుతున్న ఎన్నికల సంఘం ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలు నవంబర్ లో ముహూర్తం ఫిక్స్ చేసింది సో ఇప్పుడు జార్ఖండ్లో రెండు విడతలో నవంబర్ పదమూడు ఇరవై తేదీలో పోలింగ్ జరగబోతుంది మహారాష్ట్రలో ఒకే విడతలో నవంబర్ ఇరవైన పోలింగ్ జరుగుతోంది సో ఇప్పుడు రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కూడా నవంబర్ ఇరవై మూడున వెలువడతాయి నవంబర్ ఇరవైనా సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెలువడతాయి సో ఇట్లాంటి సందర్భాల్లో జార్ఖండ్ మహారాష్ట్రలో వివిధ సర్వేలు కూడా ఫలితాలు బీజేపీకి ప్రతికూలంగా ఉంటాయని చెప్పాయి పీపుల్స్ మూడ్ అయితే మాత్రం బీజేపీకి అనుకూలంగా లేదనేదే అన్ని సర్వేలు ముక్త కంటే చెప్పాయి కానీ ఇటువంటి సందర్భాల్లో కాంగ్రెస్ ఆ సర్వేల ఫలితాల ప్రవాహంతో కొట్టుకోవడానికి రెడీగా లేదు అందుకే రెండు రాష్ట్రాలకు ఏఐసిసి ఎన్నికల సంబంధించినటువంటి పరిశీలకులు నియమించింది జార్ఖండ్కు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అట్లాగే తారిక్ కన్వర్ అధిర్ రంజన్ చౌదరిను నియమించారు మరోవైపు మహారాష్ట్రలో మరట్వాడ ప్రాంతానికి తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సచిన్ పైలట్లను కూడా నియమించారు మరోవైపు ఉత్తర మహారాష్ట్ర ప్రాంతానికి తెలంగాణ మంత్రి సీతక్క సయ్యద్ నజీర్ హుసేన్ కూడా పరిశీలకులుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని నియమించింది సో ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటనల గంట ముందే వీరి నియామకాలను కూడా ప్రకటించింది సో ఇప్పుడు హర్యానా ఎన్నికల లాగే ఈ రాబోయే హర్యా మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల్లో కూడా గెలుపు ముంగిట బోర్లా పడకుండా ఖచ్చితంగా ఇవాళ వాళ్ళని కాంగ్రెస్ పార్టీ విజయ తీరాలకి చేర్చాలనే లక్ష్యం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ డెసిషన్ తీసుకుంది మరోవైపు ఈ పరిశీలకులు ఏ మేరకు కాంగ్రెస్ను కాపాడుతారో మాత్రం వెయిట్ చేసి చూడాలి మరోవైపు మహారాష్ట్రలో కూడా ఇప్పటికే అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకులు ఇన్చార్జ్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి సంపత్ కుమార్ మహారాష్ట్రకి ఇన్ఛార్జ్గా వివరిస్తున్నారు ఆయన ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీగా మహారాష్ట్రకు ఉన్నారు ఇట్లాంటి సందర్భాల్లో మహారాష్ట్ర ఎన్నికల్లో తెలుగు నేతలు చాలా కీలకంగా మారబోతున్నారు ఇప్పటికే అక్కడ కేసీఆర్ కొంత సైలెంట్ అవడం మరోవైపు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకోవడం మహారాష్ట్రలో కూడా మరోవైపు తెలంగాణ నేతలందరూ కూడా తెలంగాణ ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతాల్లో మహారాష్ట్ర మీద ఫోకస్ చేస్తున్నారు ఇట్లాంటి సందర్భాల్లో మొన్నటి మొన్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కీలకంగా కృషి చేసినటువంటి మాణిక్రావు థాక్రే కూడా మహారాష్ట్రకు చెందినటువంటి నేత సో ఇట్లాంటి సందర్భాల్లో మహారాష్ట్రకి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి సో ఖచ్చితంగా వీళ్ళు పరిశీలకులుగా అక్కడికి పంపిస్తే స్పష్టంగా విజయం కాంగ్రెస్ పార్టీది మహారాష్ట్రను గెలవచ్చు అనే ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తోంది మొత్తం మీద అయితే మాత్రం తెలుగు నేతలు కీలకంగా అక్కడ మహారాష్ట్రలో చక్రం తిప్పబోతున్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఫర్ మోర్ ప్లీజ్ వాచ్